హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు ద స్టార్టర్ ఐ హామ్ యూర్స్ నీరు ఈరోజు నేను వచ్చేసాను ఒక అద్భుతమైన చిట్కా తోటి అదేంటంటే మన బెల్లీ ఫ్యాట్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలి అనేదానికి గ్రీన్ టీ అనమాట ఈ గ్రీన్ టీ అనేది మనం మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో అయినా తీసుకోవచ్చు లేదా నైట్ డిన్నర్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి పడుకునే ముందు అయినా తీసుకోవచ్చు మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం గ్రీన్ టీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికి ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్కి వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ టీ అనేది మనకి యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ అవుతుంది అలాగే దీనికి వన్ టేబుల్ స్పూన్ గ్రేటెడ్ జింజర్ యాడ్ చేసుకోవాలి అల్లం అల్లం అనేది మనకి డైజెషన్ కోసం యూజ్ అవుతుంది మనకి డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతే మనకి పొట్ట దగ్గర కొవ్వు అనేది అసలు పేరుకోదనమాట డైజెషన్ ప్రాపర్గా అవ్వనప్పుడు మాత్రమే పొట్ట అనేది మనకి వస్తుంది అలాగే హాఫ్ లెవన్ ని సన్నగా కట్ చేసుకొని విత్ స్కిన్ యాడ్ చేసుకోవాలి జ్యూస్ స్కిన్ రెండు ఉండాలన్నమాట లెమన్ గురించి మనకి తెలిసిందే కదా విటమిన్ సి ఇస్తుంది అలాగే మనకి రెసిస్టెన్స్ని కూడా పెంచుతుంది ఇది టాక్సిస్ని మన బాడీలో నుంచి తీసేస్తుంది అన్నమాట ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి దీన్ని పొద్దున్నే పరగడుపునే తీసుకోవచ్చు లేదు అంటే రాత్రి పడుకునే ముందు భోజనం అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి అప్పుడు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీనికి దాల్చిన చెక్క పొడి ఒక పావర్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మరుగుతున్న నీళ్ళల్లోకి దాల్చిన చెక్క కూడా వెయిట్ లాస్ అయ్యేదానికి బాగా యూజ్ అవుతుందండి ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్కి యూస్ అవుతుంది అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే దానికి కూడా యూస్ అవుతుంది ఈ గ్రీన్ టీని కంటిన్యూస్గా ట్వంటీ డేస్ వాడి చూడండి ఫ్రెండ్స్ దాని రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది మీ బెల్లి ఫ్యాట్ అనేది తగ్గటం మీరు రియలైజ్ అవుతారు ఇది కొంచెం పుల్లగా కొంచెం దాల్చిన చెక్క ఘాటుతోటి అల్లం ఘాటుతోటి డిఫరెంట్గా ఉంటుంది అన్నీ మిక్స్ అయ్యి ఇప్పుడు ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలన్నమాట ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మూత తీసి దాన్ని వడగట్టుకోవాలి స్ట్రైనర్ తోటి ఇప్పుడు దీనికి వన్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలి హనీ అన్నది ఆప్షనల్ అండి మీరు అలాగే తాగగలిగితే తాగచ్చు లేదంటే హనీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక యూజ్ అయితే ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్